హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు షాద్నగర్ లొకేషన్లో ఉన్నామండి. సో మనకి ఇది వచ్చేసి కొత్తూరు, మనకి హైవేలో మనకి కొత్తూరు దాటిన తర్వాత, బెంగళూరు హైవేలో మనకి కొత్తూరు దాటిన తర్వాత మనకి రంగాపూర్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి. సో ఆ రంగాపూర్ కనెక్టివిటీ రోడ్డు ద్వారా మనకి డిఎల్ఎఫ్ గార్డెన్ సిటీ అని చెప్పేసి మనకు ఒక ప్రాజెక్ట్ ఉందండి, డిఎల్ఎఫ్ గార్డెన్ సిటీ. సో డిఎల్ఎఫ్ వాళ్ళది. సో ఆ ప్రాజెక్ట్ నుంచి మనకి టువర్డ్స్ మనం ఈ రంగాపూర్ విలేజ్కి వెళ్ళేటువంటి ప్రజెంట్ ఇది 30 ఫీట్ రోడ్డు అండి. ఇది యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్డు ఉంది. మీరు కావాలంటే సర్వే నెంబర్స్ ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను మీకు కనెక్టివిటీ అనేది చూపిస్తున్నానండి. సో ఈ లొకేషన్ వచ్చేసి ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి జేబీ దర్గా కనెక్టివిటీ రోడ్డు ఏదైతే ఉందో, మనకి కొత్తూరు ఎంట్రన్స్లో మనకి జేబీ దర్గా వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి. సో ఆ రోడ్డు నుంచి మనకి జేపీ దర్గాకి వెళ్ళేటప్పుడు మనకు ఈ రోడ్డు అనేది మధ్యలో వెళ్ళి మనకి పిఎన్జి జాన్సన్ మనకి ఆ లొకేషన్లో, ఆ ఏరియాలో ఈ రోడ్ అనేది టచ్ అవుతుందండి. సో మనం ఇప్పుడు ఈ రైట్ సైడ్ డిఆర్ఆర్ గ్రూప్ వాళ్ళ ప్రాజెక్ట్ ఉందండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 7 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. సో దీని పక్కనే మనకు ఒక ప్రాజెక్టు చిన్నది, ఒక 4 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి, మనకి సేల్కి రావడం జరిగింది. సో ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. మనకి వెరీ నియర్ బై, మనకి ముంబై హైవేకి ఎగ్జాక్ట్గా 1.3 km డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఇది మనకి వెంచర్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ మీరు చూస్తున్నది. సో వెంచర్ చాలా అంటే మనకి స్టార్టింగ్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందనే చెప్పుకోవచ్చు అండి ప్రాజెక్టు. సో మనకి ఇది వచ్చేసి మనకి రంగాపూర్ విలేజ్ పరిధిలోకి వస్తుందండి. కంప్లీట్గా రంగాపూర్ విలేజ్ పరిధిలోకి వస్తుంది. సో అది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్. మనకి వెంచర్లో మెయిన్ రోడ్స్ మనకి రెండు రోడ్స్ ఉన్నాయండి. ఆ రెండు రోడ్స్ కూడా మనకి మెయిన్ అప్రోచ్ రోడ్స్ అవుతున్నాయి ప్రాజెక్ట్కి. సో మనకి కంప్లీట్గా అది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. ఇందులో మనకి ఎంట్రన్స్ నుంచి కూడా మనకి మెయిన్ రోడ్స్ అన్నీ కూడా, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా మనకి 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఆల్మోస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి మనకు చాలా తక్కువ అండి. ఒక 55 యూనిట్స్ ఉన్నాయండి ఇందులో, 55 ప్లాట్స్ ఉన్నాయి. సో మనకి తక్కువలో తక్కువ ప్లాట్ సైజ్ వచ్చేసి ఇందులో 147 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి 147 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజ్ ఉన్నాయి ఇందులో. 147, 165 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. సో మనకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది, కంప్లీట్గా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుటు. సో మనకి ఇది వచ్చేసి రంగాపూర్ విలేజ్ పరిధిలోకి వస్తుంది, నందిగామ మండలం అండి, రంగారెడ్డి డిస్టిక్. సో ఇందులో మనకి హెచ్ఎండి యాజ్ ఇట్ ఈస్గా హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం అన్నీ మనకి బీటీ రోడ్స్ కానీ, ఎంట్రన్స్ ఆర్చి, మనకి 24/7 సెక్యూరిటీ, మనకి ఎలక్ట్రిసిటీ, ఎవెన్యూ ప్లానిటేషన్, మనకి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. సో అన్ని ఆల్ దీస్ థింగ్స్ యాజ్ పర్ హెచ్ఎండి రూల్ ప్రకారం ఆల్ దీస్ థింగ్స్ ఇందులో మెన్షన్ చేశారండి. దాంతోపాటు ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ అండి, R1 జోన్ అండి ఇది, రెసిడెన్షియల్ జోను. మీరు కావాలి అంటే యాజ్ పర్ మాస్టర్ ప్లాన్లోకి వెళ్ళినప్పుడు మనకు చెక్ చేసుకోవచ్చు. మనకి ఫ్రంట్ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ ఫ్రంట్ ఉన్నటువంటి ప్రజెంట్ 33 ఫీట్ రోడ్ ఉంది, అది మనకి 100 ఫీట్ రోడ్ అవుతుందండి. డైరెక్ట్గా మనకు బెంగళూరు హైవే నుంచి జేపీ దర్గాకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డుకి ఇప్పుడు ప్రజెంట్ వెంచర్ ముందున్నటువంటి రోడ్డు కనెక్ట్ అవుతుంది. సో మనకి ఇంకా వెంచర్ లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే వెరీ నియర్ బై మనకు పిఎన్జి జాన్సన్ మనకి ఇండస్ట్రియల్ ఏరియా కొంత ఉంది మనకి ఇక్కడ. సో అన్నీ కూడా మనకి వెరీ నియర్ బై, మనకి నాట్కో ఫార్మా సిటీ ఉంది ఇక్కడ, నాట్కో ఫార్మా ఉంది వెరీ నియర్ బై. సో దాంతోపాటు మనకి ఇక్కడ నుంచి జేపీ దర్గా కనెక్టివిటీ రోడ్ వచ్చేసి హార్డ్లీ మనకు ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి జేపీ దర్గా కనెక్టివిటీ రోడ్ ఉంటుందండి. సో మనకి నియర్ బై మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. దాంతోపాటు మనకి వెరీ నియర్ బై మనకి తిమ్మాపూర్ దగ్గర స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉందండి. దాంతోపాటు మనకి అమెజాన్ వేర్ హౌస్, జాన్సన్ అండ్ జాన్సన్ పిఎన్జి ఫ్యాక్టరీ,
ప్లస్ మనకి ఇంకొకటి ఏంటంటే చెప్పుకోదగ్గ రీజనల్ రింగ్ రోడ్ అండి. ఈ కనెక్టివిటీకి రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఇన్సైడ్ త్రిబులార్కి ఇన్సైడ్ వస్తుందండి. ఈ ప్రాజెక్టు చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందండి. కంప్లీట్గా రెసిడెన్షియల్ జోను, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ది బెస్ట్ ఆప్షన్ అండి. ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ స్టేజ్లో ఉందండి. మనకి ఇన్వెస్ట్మెంట్ మోడ్లో అప్రిషియేషన్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి పబ్లిక్ మూమెంట్ కూడా రెగ్యులర్గా ఉండేటువంటి లొకేషన్ అండి ఇది. పబ్లిక్ మూమెంట్ మనకి రెగ్యులర్గా ఉంటుంది ఈ లొకేషన్లో. సో మనకి కనెక్టివిటీస్ బాగున్నాయండి. ఎందుకంటే మనకి బెంగళూరు హైవే నుంచి స్ట్రైట్ రోడ్ అండి, ఒకటే రోడ్డు ఉంటుంది మనకి. మనకి లోపల కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. సో ఇందుట్లో మనకు అవైలబుల్ ప్లాట్స్, టైప్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నార్త్ ఈస్ట్ ప్లాట్స్, ఈస్ట్ ఫేసింగ్, మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ అండ్ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అన్ని ప్లాట్లు కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇందుట్లో మనకు లీస్ట్ ప్లాట్ సైజ్ వచ్చేసి 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి 165, 155, మనకి 192, 200 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉన్నాయండి. చిన్న ప్రాజెక్ట్ కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ మోడ్లో బెస్ట్ ఆప్షన్ అండి ఇది. సో మీకు ఇక్కడ వెరీ నియర్ బై మనకి షాద్నగర్ టౌన్, దీనికి వెరీ నియర్ బై షాద్నగర్ టౌన్. మనకి హార్డ్లీ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి షాద్నగర్ ఉందండి. అది కూడా మనకి కొత్తూరు నుంచి ఇంకా దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి షాద్నగర్. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా చాలా ముందుకే ఉందండి. మనకి చుట్టుపక్కల అన్నిటికీ, మన రెసిడెన్షియల్ ఏరియాస్ అన్నిటికీ కూడా వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.